హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రేణు కిచెన్ నేను మీ రేణుక టుడే మన రెసిపీ వచ్చి టమాటో చట్నీ ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి 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 అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది తెలుగువారింటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పచ్చడి ఇదేనండి ఎందుకంటే ఇది అంత బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇవి కరెక్ట్గా వస్తుంది అనమాట ఆ టిప్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్ చూద్దాం లేదండి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు వేరుశెనగ గుండెని ద్వారగా వేయించుకోవాలండి పచ్చివాసన అనేది అసలు రాకుండా ద్వారగా వేయించుకున్న తర్వాత మరొక స్పూన్ వచ్చేసి మినప గుండ్లు అనమాట ఇవి కూడా ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్రని కూడా ఒక స్పూన్ వరకు వేయించుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి మీకు కారానికి సరిపడా తీసుకోండి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి ఇలా మొత్తం రావాలన్నమాట కలర్ అనేది ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయండి ఇవి ఒక ప్లేట్లో తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని పావు కేజీ టమాటోలను తీసుకున్నానండి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా కలుపుకుంటూ అడుగంటి పోకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా మూత పెట్టేసి టూ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి లోపల చూడండి వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మెత్తగా సాఫ్ట్గా అవ్వాలండి ఇలా చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొత్తిమీరని చక్కగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఈ లోపు కొత్తిమీరని కట్ చేసి వేసేసుకుందాం ఒక గుప్పెడి కొత్తిమీరని వేసేసాను ఇది కూడా ఫ్రై అవ్వాలండి అదే వేడి మీద వేసేస్తే సరిపోతుంది వేడి మీద వేసి ఒకసారి అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవి పక్కన పెట్టేసేయండి చక్కగా చల్లారిపోవాలన్నమాట ఇవి చల్లారిపోయేలోపు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పులు వేయించుకున్నాము ఆ పప్పులు మిక్సీలో వేసేసుకుందాం ఇలా మిక్సీలోకి వేసేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అండి రుచికి సరిపడా అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఇవి ఫైన్గా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్గా అయితే బాగోదండి రోట్లో పచ్చడి తిన్న ఫీలింగ్ రావాలంటే కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది అలాగే చల్లారి పెట్టుకున్న టమోటో పే పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం సాల్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పావు స్పూన్ తోటి కొంచెం వేసానండి సాల్ట్ యాడ్ చేశాక మిక్సీ పట్టేసుకోవటమే మరీ మెత్తగా కాకుండా ఇలా బరక్గా పట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉంటే అన్నంలోకి అంత రుచిగా అనిపించదండి రొట్టెలో పచ్చట్లాగా ఫీలింగ్ కూడా రాదనమాట దీన్ని ఒక మిక్సీ బావుల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నిటిని వేసేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఇక్కడ కరివేపాకు వేయలేదండి మీరు కావాలంటే కరివేపాకును కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు పోపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకోవటమేనండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ క్యాన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు కనుక ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ బై బై